ప్రమాదవశాత్తు చెరువు కాలలో పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నిజాంపేట మండల పరిధిలోని లాందకోకుల గ్రామంలో జరిగింది. సిద్దిపేట జిల్లా చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన 60 ఏళ్ల సంగేపు లక్ష్మి తన బంధువుల ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుని జీవిస్తోంది. రెండు రోజుల క్రితం ఆరోగ్యరీత ఆసుపత్రికి వెళ్లగా ఇంటికి తిరిగి రాలేదని గ్రామ శివారులోని తుపాకుల కొంట చెరువు కాలువలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. మృతదేహం వెలికితీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడు సంగేపు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో శవ పంచనా పోస్టుమార్టం నిర్వహిస్తామని నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఈ రోజు మాకు సంగపు భిక్షపతి సన్ ఆఫ్ లేట్ రామయ్య గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమనగా, తన యొక్క తల్లిగారు అయినటువంటి లక్ష్మి గారు గత 4 సంవత్సరాల నుండి తన చెల్లెల ఇంటి దగ్గర నందగూరు గ్రామంలో నివసిస్తున్నారని తెలిసింది. అయితే ఆమె గత కొంతకాలంగా మానసిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అటు వ్యక్తి 2 రోజుల క్రితం అనగా 31 ఆగస్టు 2020 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళి నందగూరు గ్రామం నుండి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాకపోవడం వలన 2 రోజుల నుంచి వాళ్ళు వెతుకుతుండగా ఈరోజు గ్రామ శివారులోని ఒక వాటర్ కాల్వలో అట్టి లక్ష్మి గారు చనిపోయి పడి ఉన్నట్టుగా తెలిసినది. ఇట్టి మరణానికి కారణం ఏం చెప్తున్నారంటే, ఆమె మానసిక ఆరోగ్యం బాగాలేకపోవడం వలన ఇంటి నుంచి బయటకు వెళ్ళి ప్రమాదవశాత్తుగా ఇటు నీటి కాలువలో పడి చనిపోయినట్టుగా తెలియచున్నది. ఇట్టి భిక్షపతి గారి కంప్లైంట్ పైన మేము కేసు నమోదు చేయడం జరిగింది. మృతదేహం పైన శవపంచనామా నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతుంది. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో ఉంది ఇటు కేసు.